బాలినేని శ్రీనివాసరెడ్డి నిజంగానే జెండా మార్చేశారు. ఆయన జనసేన జెండా పట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి అడుగులు వేయబోతున్నారు. అయితే బాలినేని ఎందుకు ఇంత ఇలాంటి సాహసం చేశారు అన్న చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సీపీలో తనకు అవమానం జరిగిందని, వాటన్నింటినీ బయటపెడతానని ఆయన వెల్లడించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన భవితవ్యం ఏంటి? ఆయన ఏం ఆశించి ఇప్పుడు జనసేన వైపు చేరుతున్నారు? వాస్తవానికి ఆయన జనసేనలో చేరడం వెనుక ప్రధాన కారణం త్వరలోనే జరగబోయే అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ అన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ సాగితే ప్రకాశం జిల్లాలో మరొక అసెంబ్లీ సీటు ఖచ్చితంగా ఏర్పడుతుంది. అది తనకు అనుకూలిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. బాలినేని ఒక్కరే కాదు, మోపిదేవి కూడా ఇలాంటి ఆశతోనే పార్టీ ఫిరాయించేశారు. ఆయన తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం కావడం వెనుక పూర్తిగా అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషనే కారణమని చెప్తున్నారు. మోపిదేవి తన కొడుకు రాజీవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధి చేయాలని ఆశాభావంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రేపల్లేకు బదులుగా మరొక స్థానం కొత్తగా ఏర్పడితే అది తమకే దక్కుతుందన్న అంచనాలో మోపిదేవి టీడీపీలో చేరిపోతున్నారు. ఇక బాలినేని కూడా అదే లక్ష్యంతో తను కానీ వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడు ప్రణీత్ రెడ్డి కానీ పోటీ చేసేలా ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తోడ్పడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. లేదంటే ఒంగోలులో బాలినేనికి అసలు పోటీ చేసే ఆస్కారమే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒంగోలులో బలమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. దామచర్ల జనార్దన్ లాంటి బలమైన నాయకుడు ఉన్నారు. ఆయన స్థానంలో మరొకరిని మరొక పార్టీ తరపున పోటీలో దింపే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇవ్వదు. కాబట్టి బాలినేని కూడా ఆశపడుతున్నది డీలిమిటేషన్ మీదే. డీలిమిటేషన్ జరిగి అక్కడ కూడా కొత్త అసెంబ్లీ స్థానం ఏర్పడితే దాన్ని బాలినేనికి అప్పగించేలా జనసేన నాయకత్వం కూడా కృషి చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్తో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా బాలినేనికి మరో సీటు కేటాయించాలంటే అది ఖచ్చితంగా పునర్విభజన ద్వారానే సాధ్యం. ఒకవేళ పునర్విభజన జరగకపోతే బాలినేని పరిస్థితి ఏంటన్న చర్చ కూడా మొదలైంది. అలాంటి సమయంలో బాలినేని ఒంగోలు ఎంపీ సీటు ఆశించే అవకాశం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశం లేదు. ఆయన స్థానంలో మొన్నటి ఎన్నికల్లోనే కొడుకుని బరిలో దింపాలని ఆయన భావించారు. అది సాధ్యం కాలేదు. ఢిల్లీ లిక్కర్ కేసు కూడా అందుకు ఒక కారణం. కారణాలు ఏమైనప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్లేసులో ఆయన తనయుడు ముందుకొస్తే అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎంపీ సీట్ని ఆశించే అవకాశం ఉంది. ఏం జరిగినా కానీ బాలినేనికి వచ్చే ఎన్నికల నాటికి లైన్ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా అది డీలిమిటేషన్ ద్వారానే సాధ్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది.